మరి ఎందుకు రాష్ట్రంలో ప్రభుత్వంలో కేసీఆర్ లాంటి రైతు బాంధవుడు ఉండంగా రాష్ట్రంలో ఈరోజు రైతుల పరిస్థితి గతానికి ఇప్పటికీ పోల్చి చూస్తే మంచిగైన తర్వాత మళ్ళీ మళ్ళీ మనం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఏ కారణం చేతి ఈరోజు మళ్ళొకసారి మనం సిరిసిలలో ఆ అంబేద్కర్ గారి నీడలో ఎందుకు మనం ధర్నా చేయవలసి వస్తున్నదో ఒక నాలుగైదు నిమిషాల్లో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఒకనాడు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి కాకముందు రెండు వేల పద్నాలుగులో చాలా మాటలు చెప్పిండు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు నన్ను ప్రధానమంత్రిని చేయండి మీ జీవితాలన్నీ మార్చేస్తా నన్ను ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తా నేను ఒక ఛాయ్ అమ్ముకొని కింది తరగతికి వెళ్ళి వచ్చినోన్ని నన్ను ప్రధానమంత్రి చేస్తే ఈ దేశంలో ఉండే పేదలందరికీ పెద్దపీట వేస్తా రైతులనే కాదు పేదలందరినీ కూడా పెద్దవాళ్ళని చేస్తా అని చెప్పి నమ్మవలికి అన్నాడు రెండు వేల పద్నాలుగులో ఏమన్నాడు అన్నాడు చాయ్ పే చర్చ అన్నాడు యాడికాడ చాయ్ దుకాణాల ముందు చర్చ పెట్టండి నేను ప్రధానమంత్రి అయితే ఏ రకంగా దేశం వెలిగిపోతుందో మీరే చూడండి అన్నాడు అన్నాడు పద్నాలుగులో మరి ఎనిమిది ఏం అయింది ఈరోజు ఏం జరుగుతున్నది దేశంలో విదేశంలో మన దేశం గురించి ఏం చర్చ జరుగుతున్నది చాయ్ పే చర్చ జరుగుతున్నదా ఇంకా వేరే మన చర్చ జరుగుతున్నదా ఏం జరుగుతాది ఇయాలంటే పార్లమెంటుకు పోతే తెలంగాణ ధాన్యం పే చర్చ పార్లమెంటు బయటకు వచ్చి ఢిల్లీలో గాని గల్లీలో గాని హైదరాబాద్ లో గానీ సిరిసిల్లలో గాని యాడికి వచ్చినా మోడీ గారు తీసిన దెబ్బ దొంగ దెబ్బ ఏదైతున్నదో పెట్రోల్ ధరల మీద చర్చ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల మీద చర్చ పెరిగిన సిలిండర్ ధర మీద చర్చ ఈ చర్చ తప్ప ఈరోజు దేశంలో చాయ్ పే చర్చ లేదు నేను చెప్పేది వాస్తవమా కాదా మీకే తెలుసు కానీ వాళ్ళు ఎంత అద్భుతంగా అబద్ధాలు చెప్తారంటే మీకు కొన్ని వాస్తవాలు వాళ్ళ నోటంబట్టి నేను చెప్పాలి చూపెట్టాలి అందుకే మనోళ్ళకి చెప్పి నేను ఒక ఆడదాకా టీవీలు మైకులు కూడా పెట్టిపించిన ఎందుకంటే మంచిగా చూడాలి మీరు కూడా తెలుసుకోవాలి వీళ్ళు చెప్పిన మాటలు ఆనాడు ఎటువంటి మాటలు చెప్పిన ఏమేం ఏమేమి చెప్పినరు ఎన్నెన్ని మాటలు చెప్పిన ఈరోజు ఏం చేసిన ఒక్కసారి చూడవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది ఒక్క మాటలు చెప్పాలంటే ఈరోజు ఛాయపే చర్చ లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఎనిమిదేళ్ల తర్వాత మా ఆడబిడ్డలందరూ ఇక్కడనే ఉన్నారు ఆనాడు సిలిండర్ ఎంతుండ ఈరోజు ఉందో మీకు తెలుసు ఒకటే ఒక మాటలు చెప్పాలంటే సిలిండర్ వెయ్యింది మళ్ళీ కట్టలే పోయింది మన దిక్కు అంత తప్ప వేరే మార్గం లేకుండా పోయింది ఈరోజు ఆ పరిస్థితి తెచ్చింది మోడీ గారు కానీ ఇదే మోడీ గారు ఆనాడు ఏమన్నాడో ఒకసారి దయచేసి మీరు చూడాలి ఇదే మోడీ గారి మంత్రివర్గంలోని మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏమేమి మాటలు మాట్లాడినరో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఎక్కడున్నారో మా వాళ్ళు ఇక్కడ బటన్లు మొదలు ఏం కనబడతలేదు అరేదా ఆంజయర్ బై ఉస్కు చాలు కరో ఉస్కు చాలు కర్రు వెనక స్క్రీన్ కూడా చాలుది మొదలు మన స్మృతి ఇరానీ గారు కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రులు ఈరోజు ఆర్థిక మంత్రి ఒకరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఒకరు అధికారం లేనప్పుడు ఎంత చక్కగా మాట్లాడినరో గ్యాస్ ధరల మీద అధికారం లేనప్పుడు పెట్రోల్ ధరల మీద ఎన్ని నీతి వాక్యాలు చెప్పినరో ఒక్కసారి వాళ్ళ మాట విన మీరు వినాలి వాళ్ళ నోటంబడినే మీరు వినాలి స్మృతి ఇరానీ గారు సెప్టెంబర్ ఇరవై రెండు వేల పన్నెండవ సంవత్సరంలో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉండే ఈ మంత్రి గారు పోయి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నా చేసింది ఏమన్నదంటే పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన్మోహన్ సింగ్ వచ్చినాక వంద రోజులలోనే ధరలు తగ్గిస్తా అన్నారు కానీ ఈ రోజు ఇప్పటికే పదహారు పదిహేడు సార్లు పెంచినరు ఇది ఎంత అన్యాయం ఇది అని చెప్పి ఆ రోజు గగ్గోలు పెట్టి ఆనాడు మాట్లాడిన మాట ఏం తెలుసా ఆమె ఒకటే మాట అన్నది ఇది పేదల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం ఇది పేదలకు వ్యతిరేకమైన ప్రభుత్వం భారతదేశ ప్రజలు మొత్తం భారతీయులు ప్రపంచంలో ఎక్కడున్నా అడుగుతున్నారు ఈ చమురు ధరలు పెంచడం వల్ల ఈ గ్యాస్ ధరలు పెంచడం వల్ల ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్యుడు బాధపడుతున్నాడు మన్మోహన్ సింగ్ గారు వెంటనే మీరు దిగిపోవాలి మీది చాతగాని ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు వీళ్ళు మాట్లాడటం జరిగింది ఇదే స్మృతి ఇరానీ గారు ఇదే నరేంద్ర మోడీ గారు ఇదే నిర్మలా సీతారామన్ గారు ఆయన ఆనాడు మాట్లాడటం జరిగింది ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ వీడియోలు అవి అయితే ఆకావో మీతో ఆ స్మృతి ఇరానీ గారు వీడియోను పెట్టండి లేదంటే నిర్మలా సీతారామన్ గారు వీడియో పెట్టండి అదే రోజు అదే కాలంలో రెండు వేల పన్నెండు పదమూడు ఆ ప్రాంతంలోనే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు ధరలు పెరుగుతుంటే ఇదే మోడీ గారు స్వయంగా ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఆనాడు ట్విట్టర్లో ట్వీట్లు పెట్టిండు రోడ్డెక్కిండు లొల్లు పెట్టిండు నోటికొచ్చినట్టు మాట్లాడిండు వస్తుందా అదేవిధంగా నరేంద్ర మోడీ గారు స్వయంగా ముందుకొచ్చి ఆనాడు నోటికొచ్చిన మాటలు చాతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలి అట్లా ఇట్లా అని అడ్డంగా మాట్లాడి మరి ఇవాళ నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరిని ఒకసారి ఆలోచించమని కోరుతున్నా ఆనాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాడు ఆయిల్ ధర అంటే ముడి చమురు ధర ఆనాడు నూట ఐదు డాలర్లు ఉండే కరెక్ట్గా ఎనిమిది ఏళ్ళ కిందట ఆయిల్ ధర నూట ఐదు డాలర్లు ఈరోజు కూడా మళ్ళా ఆయిల్ ధర నూట ఐదు డాలర్లే ఉన్నది అది పెరగలే మధ్యలో పెరిగింది మళ్ళీ తగ్గింది మళ్ళీ గాడికే వచ్చింది కానీ ఆ రోజు పెట్రోల్ ధర మొత్తం మన దేశంలో డెబ్బై రూపాయల యాభై ఒక్క పైసలు ఉండే ఎనిమిది ఏళ్ళ కిందట డీజిల్ ధర యాభై మూడు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు ఉండే కానీ ఈరోజు ఆయిల్ ధర మారలేదు ముడి చమురు ధర మారలేదు కానీ ఈ రోజు పెట్రోల్ ధర నరేంద్ర మోడీ గారి ఘనత వహించిన ప్రభుత్వంలో నూట ఇరవై రూపాయలకు చేరుకున్నది డీజిల్ ధర నూట నాలుగు రూపాయలకు చేరుకున్నది మరి ఇది ఎవరి చాతగానితనం తనం ఇది ఎవరి దద్దమ్మతనమో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ రోజు అంటివి కదా మన్మోహన్ సింగ్ కు చాతనైతే లేదు నువ్వు దిగిపో నాకు అధికారమీ నేను చూపెడతా ఎట్లా పెట్రోల్ ధరలను కంట్రోల్ చేయాలని మాట్లాడిండు నరేంద్ర మోడీ ఈ రోజు మాత్రం అదే నరేంద్ర మోడీ గారికి గూత ఎల్తలేదు సామాన్య ప్రజల నడ్డి విరుగుతున్నా రోజు రోజుకి పెట్రోల్ బంకులలో డీజిల్ బంకులలో సామాన్యుడు రైతుతో సహా సామాన్యులందరూ అవస్థపడుతున్నా నూట ఇరవై రూపాయలకు పెట్రోల్ వచ్చినా నూట నాలుగు రూపాయలకు డీజిల్ వచ్చినా ఆయనకు మాత్రం ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా బాధ అనిపిస్తలేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చి అడ్డగోలు మాటలు చెప్పి ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకొక మాట కూడా చెప్పాలి ఇక్కడ దుర్మార్గం ఏంటంటే మనం ఎంతసేపు అయ్యా నరేంద్ర మోడీ గారు మరి నువ్వే చెప్తీవి కదా ఆనాడు పెట్రోల్ ధరలు పెరుగుడు డీజిల్ ధరలు పెరుగుడు కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని చెప్పినావు మరి నీకు ఈరోజు చేతనైతే లేదా కంట్రోల్ చేస్తేందుకంటే ఉల్టా దబాయిస్తున్నాడు ఏమంటాడు మీరు రాష్ట్రాలలో తగ్గియండి రాష్ట్రాలలో తగ్గించుకోపోండి అని మాట్లాడుతున్నాడు ఈ విషయంలో కూడా మీకు ఒక వాస్తవం చెప్పాలి ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన ఇచ్చిందేమీ లేదు పెరిగింది మొత్తానికి మొత్తంగా ఈరోజు దేశంలో పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఎక్సైజ్ డ్యూటీ సుంకం పెంచడం దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది రూపాయలు పెంచిండు నరేంద్ర మోడీ అందులో తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్నది యాభై ఒక్క పైసలు మాత్రమే ఇరవై ఎనిమిది రూపాయలలో ఇరవై ఏడున్నర పైసలు తీసుకున్నాడేమో తగ్గేడట ఆటాన మనకొస్తే ఆ ఆటాన కాదు మీరు పది రూపాయలు తగ్గియాలే అని చెప్పి ఉల్టా మన మీద బద్నాం చేసే పరిస్థితి అది మాత్రమే కాదు గ్యాస్ సిలిండర్ ధర ఒకసారి మా ఆడబిడ్డలు ఆలోచించాలి ఎనిమిదేళ్ల కింద నరేంద్ర మోడీ వచ్చినాడు గ్యాస్ సిలిండర్ ధర కేవలం నాలుగు వందల పది రూపాయలు మరి ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రెండు రూపాయలకు పెరిగింది ఎట్లా పెరిగింది అంటే ఒకటే ఒక కారణం ఒక లక్ష కోట్ల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ మీద ఏనాడ ఏదైతే ఉండేనో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది దాన్ని మొత్తానికి మొత్తంగా నరేంద్ర మోడీ గారు ఎత్తేయడం వల్ల ఈరోజు నాలుగు వందల పది రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ గుదిబండ అయిపోయి ఈ రోజు వెయ్యి రెండు రూపాయలకు పెరిగింది గట్టిగా అనుకో ఏమయ్య మోడీ గారు నువ్వే అంటేవి కదా ఆనాడు ఓట్లకు పోయేటప్పుడు గ్యాస్ సిలిండర్ కు మొక్కుకొని దానికి వంగి పూజ చేసి పోయి ఓటేయమని చెప్తీవి కదా మరి నీ హయాంలో ఎట్లా పెరిగింది గ్యాస్ సిలిండర్ ధర అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే తప్ప సమాధానం మాత్రం రాదు ఏమైనా గట్టిగా అనుకో నువ్వు దేశద్రోహివి నువ్వు దుర్మార్గునివి దేశం కోసం ధర్మం కోసం రేట్లు పెంచితే మమ్మలను నువ్వు నిందిస్తావా దేశం కోసం మేము మంచి చేయబోతే నువ్వు మమ్మల్ని వ్యతిరేకిస్తావా నువ్వు దేశద్రోహివి గద్దారు అని నోటికొచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు కేంద్రం కేంద్రం వల్ల పెట్రోల్ ధరలు పెరిగినా డీజిల్ ధరలు పెరిగినా కేవలం సామాన్యుడు మాత్రమే బాధపడతలేడు రైతులు రైతులకు వారితో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల మొత్తం మొత్తం భారతదేశంలోని ప్రతి ఆడబిడ్డ ప్రతి అన్న అందరు కూడా బాధపడే పరిస్థితి వచ్చింది you <music>